नमस्ते वेलकम टू वन टीवी न्यूज़ पुलटेल मुंदुगा हेडलाइंस पार्टी नायक विमर्शे वारी इल्लंदु एमएलए हरिप्रिया खबरदार अंटू हेच्चरिक केटीआर पर्यटन पूर्तिगा माटल गारडितो निंडिपोयिंदी कांग्रेस पार्टी नायकुलु राज ठाकूर समस्यलनु सीएम वैएस जगन मोहन रेड्डी परिष्करिंचार गाजुवक एमएलए तिप्पल नागिरेड्डी भद्राद्री कोत्तगूडेम जिल्ला इल्लंदुलो निर्वहिंचिन बीआरएस आत्मीय सम्मेलनं कार्यक्रमंलो एमएलए हरिप्रिया जिल्ला ग्रंथालय संस्थ चेयरमैन दिन्निगल राजेंदर नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु ई संदर्भंगा एमएलए हरिप्रिया मात्लाडुतू सीएम केसीआर आध्वर्यंलो तेलंगाणा राष्ट्रं देशानिकि आदर्शंगा संक्षेम पदकालतो अभिवृद्धि पदंलो दूसुकुपोतुंदनि तेलिपारु ओक तेलंगाण सर्पंच डील्यू अवार्डु तीसुकुने स्थायितो पाटु अनेक संक्षेम पदकालतो इप्पुडु अब की बार किसान सर्कार पेरिट देश राजकीयालनु प्रवेशिंचिंदनि तेलिपारु एवरैते सीएम केसीआर बीआरएस पार्टी नायकुलनु प्रजा प्रतिनिधुलनु विमर्शिस्तुन्नारो उम्मडि खम्मम जिल्लालो बीआरएस एम्मेल्येलु असेंब्ली गेटुनु कूडा తాకకుండా చేస్తారని చెబుతున్నారు అటువంటి వారు ఇక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాలు చూసి మాట్లాడాలని ఖబర్దార్ అంటూ హెచ్చరిక జారీ చేశారు केटीआर पर्यटन सदर्भंग जिला अध्यक्ष रामकुंडम इंचार्ज राज ठाकूर मक्कान सिंग मालातू कांग्रेस पार्टी प्रजल कोसम पनचे कांग्रेस पार्टी इंदिरागांधी कुटुंब त्यागाल कुटुंब देश वाल प्राणाल त्यागम कुटुंब इंदिरागांधी राजीव गांधी केसीआर कुटुंब भोगाल कुटुंबमनि कुटुंब पालन चेस्तुन्न केसीआर भोगालल्लो मुनिगि तेलुतू तेलंगाणा प्रजलनु मोसं चेस्तुन्नारनि त्वरलोने केसीआर प्रजलु तरिमिकोड़तारनि अन्नारु इला सोनिया तेलंगाना इवकपोते सोनिया तेलंगाना युवक त्यागा गुर्ति इतना मे त्यागा गुर्ति त्यागा फलता कुटा इवकते भोगा मुख्यमंत्री मंत्री एक्टी नी कांग्रेस पार्टी सोनिया गांधी कुटुंब सोनिया गांधी तलचे प्रधानमंत्री अब राहुल गांधी प्रधानमंत्री अगे प्रियंका मंत्री देश 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 गाजुवाक నియోజకవర్గంలో సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిష్కరించారని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక టిఎన్ఆర్ లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ హౌస్ కమిటీ ఏపీఐసి కర్ణవాణిపాలెం భూములు ఫార్మసిటీ సమస్యల పరిష్కారం అయ్యాయన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు మంది గారు రదిపర్క నమస్కారాలు. గాజువాక నియోజకవర్గంలో దశాబ్దాల పాటు పెండింగ్‌లో ఉన్నటువంటి నాలుగు సమస్యల్ని అది జటిలమైన సమస్యలు క్రానిక్ సమస్యలు సుమారు 25 నుంచి 50 సంవత్సరాలు బట్టి పెండింగ్‌లో ఉన్నటువంటి సమస్యల్ని అన్నిటిని కూడా దపదపాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి అనేక సందర్భాల్లో దీని ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ అన్ని యాళ్ళని బట్టి గాజువాక ప్రజలు పట్టిపీడిస్తున్నటువంటి సమస్యలన్న ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు పరిష్కారం చేయాలని అతనికి చెప్పిన మీదట అతను ఆయా శాఖ అధికారులందరికీ కూడా
డైరెక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ సత్వరమే పరిస్కారం చేయండి అని చెప్పడం జరిగింది. భారతదేశంలో మానవులందరికీ సమానత్వమని వివక్ష నిర్మూలించడమే మానవ హక్కుల నేర నిరోధక సంఘం ముఖ్య లక్ష్యమని సంఘం చైర్మన్ రాకేష్ నాయక్ తెలిపారు. దువాడ సెక్టర్ 2 లో రాజ్యాంగ రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ కులమతాలకు వర్గాలకు లింగ వివక్ష ప్రాంతాలకు అతీతంగా సంఘం సమానత్వం కోసమే పనిచేస్తుందన్నారు. ప్రశాంతమైన సమాజం కోసం నేర నిరోధన కోసం పోరాడుతుందని, అవినీతి లేని సమాజం రావాలంటే ప్రజలు గొంతు విప్పాలని, ఎన్నికలలో ప్రజలు డబ్బుకు లొంగకుండా మంచి నాయకులు ఎన్నుకోవాలని, అప్పుడే సమసమాజ స్థాపన జరుగుతుందని అన్నారు. సమావేశంలో మానవ హక్కుల నేర నిరోధక సంఘంకు నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఇందుకూరి నరసింహరాజుతో సంఘ చైర్మన్ రాకేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. నేను చెప్పించుకోవట్లేదు వరకు నేను ఎప్పుడు ఆ యూట్యూబ్లో కూడా మా వాళ్ళంతా ఎందుకు చేసినా కూడా నేను వెళ్ళలేదు. మరి దేవుడి చిత్తం ఏముందో నాకు తెలియదు. మరి నాయకులు గారి గురించి నాకు చిత్తం బాగుంది, చాలా గొప్పగా చెప్పారు. నేను డబ్బు ఆశించరు, నీకు కరెక్ట్ అయిన సపోర్ట్గా ఉండాలంటే అలాంటి వెనకాల నువ్వు నడవాలి అని నాకు చాలా బలవంతం చేశారు. అప్పుడు మరి అవైరస్లో ఒక మా ఇండియా మన మధ్యలో లేరు, అయితే బ్లాక్ కూడా నేనే కొన్నాను ఇచ్చేసి ఇవన్నీ చెప్పినప్పుడు నేను ఇది బలవంతంగానే అంగీకరించాను. ఎందుకంటే నాయకు గారి మీద నమ్మకం ఉంది అని ఆయన చెప్పిన మాటలను బట్టి, నేను ఈ దగ్గర నేర్చుకున్న మాటలను బట్టి కంపల్సరీ దీంట్లో మనం నడవాలి. బ్రహ్మర్షి పితామహ పాత్రిజీ దివ్య ఆశస్సులతో గాజువాక స్వతంత్ర నగర్లో ఉన్న శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర నిర్వాహకురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ మరియు జనరేషన్ యువ చారిటబుల్ ట్రస్ట్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర నిర్వాహకురాలు జయలక్ష్మి మాట్లాడుతూ, మా వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని, అందులో భాగంగా మా సంస్థ వార్షికోత్సవ సందర్భంగా అనాథాశ్రమ పిల్లలకు నిత్యావసర సరుకులు అందజేస్తామన్నారు. అలాగే మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు. అలాగే 80 మంది పిల్లల చేత ధ్యానం చేయించి ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేసి ధ్యానం సర్వరోగ నివారణ అని తెలిపారు. గారి దివ్య ఆశీస్సులతో మాకు శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా జనరేషన్ యువ చారిటబుల్ ట్రస్ట్ అనాథ బాలల ఆశ్రమానికి మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే స్ఫూర్తి నిరాధార ట్రస్ట్ అనాథ బాలల ఆశ్రమానికి కూడా మేము ఇవ్వడం జరిగింది. మేము ఇలా సేవా కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు మా వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా చేయడం జరుగుతోంది. ఇలాగే పిరమిడ్ల తయారీ కూడా మేము తయారు చేస్తాము, చేసి ధ్యాన మహాచక్రాలకి, ధ్యాన మహాయాగాలకి, యజ్ఞాలకి కూడా పిరమిడ్లతో అలంకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే శాకాహార ర్యాలీలు కూడా మేము చేయడం జరుగుతుంది. పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగంగానే మేము ఇవి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరుగుతూ ఉంటుంది. 42 రోజుల ధ్యాన సప్తాహ మహాయజ్ఞం పెట్టాము. ఈరోజు 43వ రోజు కారణంగా ఈ ఇక్కడ కూడా ఈ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే అది సప్తాహ ధ్యాన మహాయజ్ఞం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూ జరుగుతూ ఉంటుంది 82 రోజులు కూడా. అలాగే ఈ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం తరపున ఎన్నో మేము సేవా కార్యక్రమాలు, ఎక్కడ ర్యాలీలు జరిగినా సరే మేము మా సెంటర్ నుంచి ఫుడ్ సరఫరా కూడా మేము చేస్తూ ఉంటాము. స్నాక్స్ అవి మేమే అక్కడి నుంచి సప్లై చేస్తూ ఉంటాము. అలాగే ఎన్నో కార్యక్రమాలు మేము దీని నుంచి చేయడం జరుగుతోంది. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి సహస్రకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విశ్వమాతకు, యోగమాతకు, ప్రకృతి మాతకు, భూమాతకు అందరికీ కూడా సహస్రకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేడు గాంధీభవన్ వేదికగా డిసిసి అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, తెలంగాణ ప్రదేశ్ స్టేట్
ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో పల్లికొండ రాజేష్ ను రామకుంటం నియోజకవర్గ ఫిషరీస్ చైర్మన్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ, నేను కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినను రామకుంట నియోజకవర్గం ఫిషరీస్ చైర్మన్ గా ప్రకటించిన డిసిసి అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకర్ కు, అలాగే మాజీ మంత్రి మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు, సీనియర్ నాయకులు ఏఐసిసి మెంబర్ హర్కర వేణుగోపాల్ రావుకు, అలాగే సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే నాతో పాటు పార్టీ కార్యక్రమాల్లో భాగమవుతూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గంగపుత్రుడు వెంటబడినటువంటి వారు వెలుగులోకి రావాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో నా మీద నమ్మకం ఉంచి ఇవాళ నన్ను రామగుండం నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీ నుంచి తెలంగాణ ప్రదేశ్ స్టేట్ ఫిషర్మెన్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ ఫిషర్మెన్ చైర్మన్ గా ప్రకటించినందుకు వారు ఇవాళ నా మీద నమ్మకంతో ఒక బాధ్యతను అప్పచెప్పినందుకు, వారు ఏదైతే నమ్మి నా మీద ఎటువంటి బాధ్యతను అప్పచెప్పారో ఆ బాధ్యతను నేను అమలు చేయకుండా ముందుకు ఖచ్చితంగా నేను తీసుకెళ్తానని ఇవాళ గౌరవ మందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారి మార్గదర్శకంలో డిసిసి అధ్యక్షులు రాముడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుఖన్ సింగ్ ఠాకూర్ గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు చెన్నూరు నియోజకవర్గం మందమారి మండలంలో నిన్న రాత్రి మందమారి యాపిల్ ఏరియాకు చెందిన నిరుపేద కుటుంబంకు చెందిన ప్రైవేట్ డ్రైవర్ శ్రీనివాస్ అమ్మ రాజమ్మ చనిపోయిన విషయాన్ని స్థానికులు జిఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్ బాబు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన డాక్టర్ దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు. వారి ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయంతో పాటు 50 కేజీల బియ్యం కూడా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. అనంతరం డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ, రాజమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. తమ్ముడు శ్రీనికు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా వారికి జిఎస్ఆర్ ఫౌండేషన్ తోడు ఉంటుందని స్పష్టం చేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం మాకు వచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నామని అన్నారు. జిఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు తోచినంత సహాయం ఇతరులకు ఎల్లప్పుడూ చేస్తుందని చెప్పారు. ఈరోజు మందమారి ప్రాంతం యాపల్ ఏరియాలో తమ్ముడు శ్రీనివాస అమ్మ రాజమ్మ గారు పరమపదమైన విషయాన్ని తెలుసుకొని మిత్రుల ద్వారా ఇక్కడికి రావడం, వారి యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి నేను డాక్టర్ రాజా రమేష్ బాబు నా మిత్రులున్న జిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున తనకి కొంత ఆర్థిక సహాయం, అలాగే జరగబోయేటటువంటి కార్యక్రమానికి ఒక 50 కేజీల రైస్ ఇవ్వడం జరిగినది. రాజమ్మ ఆత్మకి శాంతి కలగాలని నేను నా మిత్రులందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తను తన కొడుకు నుండి ఏదైతే ఆశించిందో తన కొడుకు జీవితంలో మంచిగా ఎదగాలని కుటుంబంతోనే సంతోషంగా ఉండాలని ఏదైతే ఆశపడిందో తల్లి యొక్క ఆశలని తన ఆలోచనలన్నీ కూడా మేమందరం సహకరిస్తూ ఒక సహకారం తీసుకొని శ్రీను కుటుంబం సంతోషంగా ఉండాలని తన యొక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని రావులపల్లి ఇసుక క్వారీలో తాటి చెట్టుపై పిడుగు పడింది. పచ్చి చెట్టు ఎట్లా కాదు ఇప్పుడు అంతే అది అంతే మన ఐరన్ డబ్బర్ ఉన్నది యాక్చువల్గా ఐరన్ తీసుకోదన్నా ఐరన్ తీసుకోదా ఎందుకు చెప్తుంది స్పెడ్ అవుతుంది ఏంటి అది అవుతుంది నల్ల ఇంకోటి అవుతుంది బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీలో నివాసముంటున్న మడుపు హరీష్ అనే వ్యాపారవేత్త ఇంట్లో పట్టపగల చోరీ జరిగింది. 3 తులాల బంగారం, 1,50,000 రూపాయల నగదును గుర్తు తెలియని దొంగలు అపహరించారు. సంఘటన స్థానాన్ని వాంటాన్ పోలీసులు పరిశీలించారు. బోర్ని మొత్తం అన్ని తీసుకుందా పెట్టినా
ఇంత మంచి రాజీనామా తాళం దీనికి బయటికి లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కూరు చౌరస్తా వద్ద నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివాకరణ పెరుగుణం కేంద్రాన్ని ట్రస్ట్ చైర్మన్ టిఆర్ఎస్ ఇవనాయకుడు నడిపెల్లి విజిత్రో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు రాకపోకలు చేస్తూ ఆకలి దాహానికి గురికాకుండా ఉండేందుకు ఈ దివాకరణ పెరుగుణం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నడిపల్లి ట్రస్ట్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ డాల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. మంచిర్యాల నియోజకవర్గం ముఖ్యంగా ఒకటి గోదావరి ప్రాంతం, రెండోది సింగరేణి ప్రాంతం. సహజంగానే ఎండాకాలం ఎండ దంచి కొడుతూ ఉంటుంది. నిన్న కూడా కేటీఆర్ గారు వచ్చినప్పుడు బెల్లం పెళ్ళి ఎండి దంచి కొడుతున్నారు. ఏం చేయాలి మన ప్రజలకు, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఈ మన లక్ష్మీపేట ప్రాంతమైనా మంచిర్యాల ప్రాంతమైనా దూరం నుంచి అటు దండపల్లి మండలం నుంచి కానివ్వండి, లక్ష్మీపేట ప్రాంతంలో ఉన్న మూలగా గ్రామాల దగ్గర నుంచి కూడా వచ్చి ఈ మండల హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యే ఆఫీస్ కానివ్వండి లేదా మిగతా పోలీస్ స్టేషన్ పని కోర్టు పని మీద వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఎండాకాలం కొంచెం ఏదో ఎవరైతే పేదవారు ఉంటారో పోయి హోటల్లో తినాలంటే ఇవాళ రేపు దాదాపు ఒక మీల్ తినాలంటే 80 రూపాయలు నుంచి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. 45 కలిసి వస్తే 500 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లకు మనము ఎండాకాలంలో పెరుగన్న పెట్టినట్టయితే కడుపు చల్లగా ఉంటుంది. వాళ్ళకు మనం సాయం చేసిన వాళ్ళమైతే ఒక మంచి ఆలోచనతో స్థానిక సభ్యులు నడిపెల్లి దివాకరరావు గారు వారి గుణం మంచి గుణం, వారి ఆలోచన కూడా ఒక మంచి ఆలోచనతో ఈ పెరుగన్న కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మంచిర్యాల ప్రాంతంలో ఐపీలో, అదేవిధంగా ఇక్కడ లక్ష్మీపేట ఊత్కూరు చౌరస్తాను సీసీ కార్నర్లో, అదేవిధంగా శ్రీరాంపూర్లో 4 జాగాలలో ఈ ఎండాకాలం మొత్తం కూడా ఈ పెరుగన్న పెట్టడం జరుగుతుంది. గత 6-7 సంవత్సరాల నుంచి ఈ పెరుగన్న మనం దివాకరన్న పెరుగన్న పేరుతో ఈ ప్రాంతం అంతా కూడా మనం పెట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. గతంలో ఫ్రీ కోచింగ్ అనుకోండి, జాబ్ మేళాలనుకోండి, అదేవిధంగా కరోనా సమయంలో కూడా పేదల్ని ఆదుకోవడం జరిగింది. ట్యాబ్లెట్స్ రూపంలో కానివ్వండి, నిత్య అవసరాలు ఇవ్వడం రూపంలో కానివ్వండి. రానున్న రోజుల్లో పెద్దలు నడిపెల్లి దివాకర గారి నాయకత్వంలో ఈ మంచిర్యాల నియోజకవర్గంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొన్న ఆశీర్వదించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన నాయకులు ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా రామకుండం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక గోదావరి ఖనిలో మే 8న జరిగిన నవ నిర్మాణ సభ కనీవిని రీతిలో విజయవంతమైన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే కోరుకట్టి చంద్ర విలేకరులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేటీఆర్ సభ విజయంలో సహకరించిన రామకుండం సకల జనులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్, మొత్తం బీఆర్ఎస్ శ్రేణి ఐక్యంగా కృషి ఫలితంగా నవ నిర్మాణ సభ విజయవంతమైందని అన్నారు. కేటీఆర్ షెడ్యూల్ తక్కువగా ఉన్నందున ప్రాంత సమస్యలు వివరించలేకపోయానని, కానీ లేఖ ద్వారా ప్రతి విషయాన్ని తెలిపానన్నారు. రామకుండ పారిశ్రామిక ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్, ఐటీ పార్కులు వచ్చేట్లు కేటీఆర్ హామీ ఇచ్చారని, ఇంకా అన్ని డివిజన్లు నిధుల కొరతతో కొన్ని పనుల గురించి కేటీఆర్ ని అడగగా 100 కోట్ల నిధులు సమకూరుస్తానని ఒప్పుకున్న కేటీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కృషి సల్పినటువంటి రామకుండ నియోజకవర్గ సకల జనులకు, కార్మికులకు, కర్షకులకు, అదేవిధంగా విద్యార్థి మేధావులకు, వ్యాపారస్తులకు, ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్స్కు, అదేవిధంగా సర్పంచులకు, మాజీ కార్పొరేటర్లకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ముఖ్యమైన నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సమయం కొంచెం తక్కువగా ఉన్నా కూడా మేము ఎక్కువ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు నేరుగా నా ప్రసంగంలో తెలియజేయకున్నా కూడా
ప్రతి విషయాన్ని లేఖ ద్వారా వారికి తెలియజెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఐటీ పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఇంకా అనేక వాడలల్లో అనేక డివిజన్లలో నిధుల ఇబ్బందితో కొంత పనులను చేయలేకపోతున్నాం. మీరు ప్రత్యేకంగా మా యొక్క కార్పొరేషన్కు 100 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని కోరిన సందర్భంలో వారు వేదిక మీద అంగీకరించడం అనేది నిజంగా. పెద్దపల్లి జిల్లా కేంద్రం సుల్తానాబాద్ పట్టణం మంగళవారం వాసవి వనిత క్లీన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ముందు గల ఓళ్ళాల అంజనా కిరణా షాప్ ముందు చలివేంద్ర అనే ఎస్ఐ వినీత చేతుల మీదుగా ప్రారంభించి సోడా బండికి కొడుకు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి జోన్ చైర్పర్సన్ బాదంవాణి అల్లంకి లింగమూర్తి, అధ్యక్షురాలు యామసాని రమాదేవి, ప్రధాన కార్యదర్శి కొమరవెల్లి వసుధ, కోశాధికారి జేసిటి సుమ, క్లబ్ సభ్యులు సుమతి, రమాదేవి, వెంకటలక్ష్మి, సరిత, మనోజ్ఞ, లత, మంజుల, ఓళ్ళల అంజనా, రాజు, పల్ల కిషన్, రాజేశం, నాగరాజు, నూక రామదాస్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపాలిటీ పరిధిలోని డీకే పల్లెలో నివాసముంటున్న ఆర్ఎంపీ వైద్యులు గోవిందరాజుల ఇంట్లో నిన్న అర్ధరాత్రి సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న గోవిందరాజులపై మత్తుమందు చెల్లి ఇంట్లో ఉన్న సుమారు 18 సవర్ల బంగారం మరియు 25,000 రూపాయల నగదు దుండగులు దోచుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీకే పల్లె నేను ఆరోగ్య డాక్టర్. నైట్ 10:30 11 గంటలకు నేను పనుకున్నాను. అక్కడ 4 గంటలకు లేచినాను. చూస్తే లైట్ బెడ్రూమ్లో లైట్ ఎలుగుతూ ఉండింది. బీరో పాలగొట్టి అన్ని బీరోలో ఉండింది. వెండి బంగారు క్యాష్ అంతా ఎత్తుకు వెళ్ళిపోయినారు. బట్టలంతా ఎత్తి బయట వేస్తున్నారు. ఆ పక్క కిటికీ ఓపెన్ అయింది. అది మెయిన్ డోరు పాలగొట్టినారు. ఈ పక్క సైడ్లో కిటికీ పెట్టి పాలగొట్టినారు. ఇది నాకు ఒకే టయర్డ్గా ఉన్నది. అది ఏం చేసినా ఏమో నాకే అర్థం లే. ఇప్పుడు ఒకే అదే ఇదిగా ఉన్నది. అది ఎట్లా చేసి ఏం మైక్ ఏం చేసినారో నాకు ఏం అర్థం కదా. స్ప్రే అయినా ఏమని నాకు ఏమో తెలియ. బంగారం 12 సవరాలు ఉండింది. వెండి 1/2 కేజీ ఉండింది. అది క్యాష్ 20,000 ఉండింది. అది నేను మొత్తం ఎక్కిపోయినారు. దీన్ని దయచేసి మీరు దీన్ని కనబట్టి మాకు ఇవ్వాలా. దయచేసి మాకు హెల్ప్ చేయాలా. చిత్తూరు జిల్లా కుప్పం మండలం రామ్నగర్కు చెందిన రాతి కార్మికుడు చంద్రశేఖర్ కాలు విరిగి కుప్పం పిఎస్ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం చంద్రశేఖర్ను చూడటానికి వచ్చిన 3 వ్యక్తులు అతని కుమారుడు 4 సంవత్సరాల వైభవ్ను తీసుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళనాడు రాష్ట్రం బాగలూరుకు చెందిన వారే బాబును కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బాగలూరుకు చెందిన విజయ్ కుమార్ పై అనుమానంతో పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. బాగా ఉసూరు బాగులూరు మీకు తెలిసిందా? కుమార్ అన్న ఏం చేయడు? ఇంత పనిచేస్తాడు బామ్మ చంద్ర అనేసి హాస్పిటల్లో కాలు ఇచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. మనం రాయిపడి పోయి కాలు మొత్తం కట్ అయిపోయింది. సర్జరీ చేసి దీంట్లో మనం చేస్తాం. కిడ్నీ వాళ్ళతో మాట్లాడుకొని బిట్ వేస్తే రామ్నగర్ నిన్న హాస్పిటల్లో కాలు ఆపరేషన్ చేసి హాస్పిటల్ ఉన్నాను. మా అన్న కొడుకు నాడే పెట్టుకుంటే వాళ్ళు వచ్చి చిన్నోడిని ఎత్తుకోపోయినాక మేము విచారిస్తే అలా నోళ్ళు ఎత్తుకోపోతున్నారని అడిగితే మేము ఎత్తుకొచ్చి ఇస్తాము అది ఇది అని మేము చెప్తా ఉన్నారు. వాళ్ళు 3 వస్త్రీ చూసుకోపోయాక మా అన్ననే 3 వస్త్రీ చూసుకోపోయకపోతే చిన్నోడిని ఎత్తుకొని బయటకు వస్త్రీ నేను బట్టలు ఎత్తిస్తానంటే నేను వద్దు నేనే ఎత్తుకుంటాను అడిగిన దానికి నువ్వే కూడా రా అంటే నేను ముందుకు పోతాను. మా వాళ్ళకంతా మా అన్న వాళ్ళకి ఫోన్ చేస్తే
పైన నాకు ఈ పక్క దూరి ఎమర్జెన్సీ వాళ్ళ దూరి కారు వెళ్ళిపోయాము ఆయన కారు ఎత్తుకొని ఎమిడెంట్లో ఎత్తుకొని వస్తే వాళ్ళు ఆడే ఉంటారు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ఆడే పెట్టుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఎత్తుకో పుడుస్త్రీ అని చెప్తా ఉన్నారు వాళ్ళు విజయ్ కుమారు అనిల్ రాజన్న రాజన్న అనే వ్యక్తి ఎత్తుకోపోయింది అనిల్ విజయ్ కుమార్ ఇద్దరిని మేము పెట్టుకుంటే అనిల్ కుమారు ఆటో దిగి వెళ్ళిపోయా విజయ్ కుమార్ను పెట్టుకుంటే ఆయన రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇదంటా ఉన్నాడు ఏమో చెప్తే అడిగితే ఇక్కడ వస్తాను అది ఇది బులెటిన్ అప్డేట్స్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.